ఇట్రా నువ్వే చదవాలన్నా యాది సో చదువుల ఖర్చు డబుల్ ఎడాపెడా పెంచేసిన స్కూల్ మేనేజ్‌మెంట్లు కట్టలేక తిప్పలు పడుతున్న పేరెంట్స్ స్కూల్‌ను బట్టి 30,000 నుంచి 5 లక్షల దాకా ఫీజులు పెరిగిన బుక్స్ యూనిఫామ్ రేట్లు ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు రెండింతలు సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు ఫీజుల నియంత్రణను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వము అయితే ఈ ఫీజుల నియంత్రణపైన నిన్న చెప్పినా కదా జీవో 1993 నాటి జీవో ఒకటి ఉంది ఆ జీవో ప్రకారం చేసుకుంటూ పోవాలనుంది అన్ని ఉల్లంఘిస్తా ఉంది దీనికంటే ముందుగాల ఈ ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు ఇప్పటిదాకా మనం కార్లు వస్తుంటే కనిపించలే ఓ పోరుడిని ఆ బస్సు ఏది వ్యాన్లు ఎక్కించుకపోయేందుకు వచ్చారు అప్పటికే 10-20 మంది పొరగాలు ఉన్నారు ఇంకా వాడిని 4 సంవత్సరాలు ఉంటాడు 3 సంవత్సరాలు అంతే వాడిని ఎక్కిస్తుంటే వాడు కక్కుతా ఉన్నాడు చిన్న పోరడు అని నిలబడి ఎందుకని నేను అడిగిన డాక్టర్ సాబ్ని అడిగితే ఏం చెప్తా ఉన్నాడు ఈయనది అది యాక్చువల్గా ఏంది అంటే పిల్లలను 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు చిన్న పిల్లలు పుట్టిన తర్వాత ఆ 5 సంవత్సరాల లోపు 6 సంవత్సరాల లోపు పిల్లలకు 16 గంటలు లేదా 17 గంటలు నిద్ర ఉండాలి వీళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు టీవీలు మొబైల్ వ్యవస్థలు అలవాటు అయిపోయిన తర్వాత వీళ్ళు పడుకోవడం 11 గంటలకు 12 గంటలకు పడుకుంటాడు వీళ్ళతో పాటు వాడు 11 గంటల దాకా రాత్రి ఆడుకుంటాడు తర్వాత ఇప్పుడు 5 గంటలకు లేచి 6:30 7 గంటలకు స్కూల్ పోవాలి కాబట్టి 5:30 6 గంటలకు అని లేపుతారు ఆడు పాపం కళ్ళు నలుచుకుంటా గిల్లు నలుచుకుంటా ఏడ్చుకుంటా తుడుచుకుంటా ఆడు లేచి ఆడు బ్రష్ చేయించి బలవంతంగా ఆయనకి బుడబుడ బుడబుడ 4 చెంబుల నీళ్ళు పోసి కథం ఆయన స్కూల్ డ్రెస్ వేసి యూనిఫామ్ వేసి కుక్కుతా ఉంటారు మనకి ఇడ్లీ వడ ఏదో తయారు చేసి అది కుక్కుడు స్టార్ట్ చేస్తారు బయటకు ఎక్కిపోతున్నాడు సో వానికి ఏం చేయాలి అసలు యాక్చువల్గా అంటే ఈ వయసులో పిల్లలు కనీసం 12 గంటల నుంచి 16 గంటలు పడుకోవాలి వాళ్ళు 4 సంవత్సరాల పిల్లలు అంటే ఎంత ఎక్కువసేపు పడుకుంటే వాళ్ళు అంత డెవలప్ అవుతుంది వాళ్ళకు ఏది బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది అది ఫ్యూచర్లో వాళ్ళు అద్భుతంగా తయారవుతూ ఉంటారు కానీ ఏం జరుగుతూ ఉందంటే ఈ 3-4 సంవత్సరాల పిల్లలకి స్కూల్ అలవాటు చేసిన తర్వాత వాడు అంతకుముందుకు 5 సంవత్సరాల లోపు పిల్లలకి వీళ్ళకి అడ్మిషన్ ఇస్తారు కాదు 5 సంవత్సరాల లోపు పిల్లలు మర్చిపోయారు ఇప్పుడు 2 సంవత్సరాలు 2.5-3 ఏళ్లకు తీసుకపోయి దొబ్బేసి స్కూల్లో సో ఆ పిల్లలకు ఆ టైంలో నిద్ర అనేది వాళ్ళకి సరిపోవట్లేదు నిద్ర సరిపోకపోయేసరికి ఏం జరుగుతుంది సహజంగానే మనకి కొత్త కొత్త జబ్బులు మోపైతూ ఉంటుంది ఆ జబ్బులకు మనం ఏం చెప్తాం మళ్ళీ ఈ డాక్టర్ దగ్గర పోతే యాంటీబయాటిక్స్ స్పెషలిస్టులు ఈ యాంటీబయాటిక్స్ కొత్త యాంటీబయాటిక్స్ వచ్చినాయి కదా ఈ యాంటీబయాటిక్స్ వాడి మీద చిన్న శరీరం మీద ప్రయోగాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ ఇక్కడి వాడు యాంటీబయాటిక్స్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత శరీరం తన రోగ నిరోధక శక్తిని ఎక్కడ పెంపొందించుకుంటుంది నీకు సరిపడ నిద్ర లేదు బ్రెయిన్కి రెండోది నీకు నిద్ర లేకపోవడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు రావడం వల్ల డాక్టర్ని సంప్రదిస్తే యాంటీబయాటిక్స్ ప్రయోగం చేస్తా ఉన్నాను ఇది ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అంటే ఇక్కడ నీకు ప్రయోగం స్టార్ట్ అయినటువంటి యాంటీబయాటిక్స్ నువ్వు చనిపోయేంత వరకు ఇదే పోరాటం జరుగుతూ ఉంటుంది పిల్లల్ని పిల్లలు లెక్క పెరగనియండి సహజంగా పెరగాలి ఇప్పుడు మా చిన్న పాప కూడా ఉంది సరే పెద్ద పాపనంటే నేను చేయలేను కానీ చిన్న పాప ఉంది అంగన్వాడీ స్కూల్ వేపిద్దామని చెప్పి మొత్తం తిరిగిన పోతే 3 ఏళ్ళు నిండితేనే అంగన్వాడీలో తీసుకుంటామన్నారు ఈ అంగన్వాడీ తర్వాత ఈమె జనాభా లెక్కలనే లేదు ఈమెకు ఆధార్ కార్డు లేదు బర్త్ సర్టిఫికేట్ లేదు ఇప్పుడు దరఖాస్తు చేయాలి మళ్ళీ అయితే ఈమె బాధ భరించలేక ఈ ఫీజుల టాపిక్ వచ్చింది కదా ఈమె బాధ భరించలేక ఈమెకి ఏంటంటే తెలుగు వస్తలేదు ఫస్ట్ ఆ యూట్యూబ్లో ఆ కొరియన్ లాంగ్వేజ్ చూసి చాంగే బింగే అంటుంది అది మనకు అర్థమైతలేదు ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి ఈ తెలుగు పిల్లలతో మాట్లాడితే తెలుగు వస్తుందేమో అని చెప్పి పక్కనే ఓ బడి ఉంది ఆ బడికి అడిగి వదులుతా ఉన్నా ఇక యూనిఫామ్ లేదు ఏం లేదు ఇట్లే 4 రోజులు వచ్చిపోతుంది అని చెప్పిరా 3 ఏళ్ళు పడేదాకా అయితే ఆడ అంతో ఇంతో ఇప్పుడు జర నాలుగే తిరుగుతుంది డాడీ మమ్మీ అంటుంది అన్నట్టు ఈ పుట్టుకున్న మనం గనక ఇది గుర్తించకపోతే ఈడ ఉత్తర కొరియా దక్షిణ కొరియా మనిషి వచ్చింది ఇడికని అనుకుంటాం అవి గా ప్రమాదం ఉంది పిల్లలతోటి పిల్లలు చూసేటువంటి లాంగ్వేజ్ కూడా ఈ కొరియా లాంగ్వేజ్ మీద మాట్లాడుతుంది నా కూతురు ఓ గట్లా చాంగ్ ఈ తెలుగు ముచ్చటే లేదు ఇక అవి గాడికి వచ్చింది సో ఫీజులు కూడా ఎంత దుర్మార్గంగా తయారైపోయినా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక ఆడికి పంపితే ఆడ ఫీజులు 20,000-30,000 అట అయితే ఈ స్కూల్ ఫీజుల కథ కాదు ఇక ఇది సరే వీళ్ళేదో నిరుద్యోగులు పెట్టుకున్నారు స్కూళ్ళ విషయంలో అనేది నేను డెప్త్కు బోదలుచుకోలేదు కానీ శ్రీ చైతన్య నారాయణ సంబంధించిన విద్యా సంస్థల విషయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఇప్పుడు కనీసం గ్రామాల నుంచి ఏ గ్రామంలో చూడండి ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళినా కనీసం 10 నుంచి 15 మంది విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలో చదువుతా ఉన్నారు నువ్వు ఏ ఊరికైనా వెళ్ళిపో సో చైతన్యల నారాయణ చదవడం ఒక ప్యాషన్ అయిపోయింది సో వీళ్ళకి ఏం జరుగుతూ ఉందంటే ఊర్లకి వచ్చేసి వాళ్ళకు సంబంధించిన పిఆర్ఓలో లేకపోతే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వాళ్ళకు స్కూల్లో 10th పిల్లలతో అటాచ్మెంట్ 10th అలా కాల్స్ వస్తూ ఉంటాయి సార్ మేము నారాయణ నుంచి మాట్లాడుతున్నాం శ్రీ చైతన్య నుంచి మాట్లాడుతూ ఉన్నాం అని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళని ఏం చేస్తున్నారు కంప్లీట్ కూడా మాధాపూర్ ఐఐటి ఏదో మాధాపూర్ బ్రాంచ్ అని నెంబర్ 1 బ్రాంచ్ అని వీళ్ళకి ఒక అడ్మిషన్ స్టార్ట్ చేస్తాడు చేస్తే దాంట్లో ఏం చేస్తాడు 2,70,000 సార్ ఫీజు మీకు సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి 3,50,000 అని సమ్ ఎక్స్ అని ఒక రెడ్ పెడతాడు माधापूर ब्रांच अंटे नंबर 1 ब्रांच सर इला दवते एवनिकैना ర్యాంక్ రావాల్సిందనేటువంటి ఒక ప్రచారం చేస్తారు ఆ మాధాపూర్ బ్రాంచ్ ఎంత ఉంటదంటే కనీసం ఒక 300 నుంచి 400 మంది విద్యార్థులు చదువుకుంటారు కానీ వీళ్ళు మాధాపూర్ బ్రాంచ్ మీద ఎన్ని అడ్మిషన్లు చేస్తారంటే 30000 అడ్మిషన్లు చేస్తాడు 300 మంది పిల్లలు చదువుకునే దానికి 30000 అడ్మిషన్లు చేస్తాడు మాధాపూర్ బ్రాంచ్ పేరు పెట్టే వీళ్ళకి తెలియదు విద్యార్థులకు అంటే తల్లిదండ్రులకు తెలియదు శ్రీ చైతన్య నిన్న ఒక ఆయన వచ్చిండు శ్రీ చైతన్యల 75000 అంటున్నానా ఫీజు అని వచ్చిండు సర్కార్ బలే చదివిపియవా నువ్వు సన్నాసి ఉన్నావని చెప్పి నేనే తిట్టి పంపించిన सरकार वाले चलिए अभी 78000 रूपये फीजु मल्लाड़ पोनी क्वालिफाइड टीचर उठाड़ा अभी अभी 300 मंद विद्यार्थी चलुक यांकर्स अंदर वीडेस्टे 3 लक्षल मंद 4 लक्षल मंद विद्यार्थी तैयार एव्री इयर 1 लक्ष कोट्ल रूपये बिजनेस राष्ट्र में सो लक्ष कोट्ल नुंचि 10% वाट खच्चितंगा 10000 कोट्ल कलवकुंट्ल फैमिलीकी वेल्लिपोतायि नुव्वु एम्मेल्ये चेप्पिना इनडु वाडु मंत्री चेप्पिना इनडु कलेक्टर चेप्पिना इनडु डैरेक्ट केसीआर फैमिली मीकु एमैना रिकमेंडेशन कावालो 10000 फीस तग्गालो 20000 फीस तग्गालंटे कवितनो फोन चेसि चेप्पाला केटीआर फोन चेसि चेप्पाला वील्लु वील्लकु दोरकरु इक्कड कविता केटीआर वील्लु फोन चेस्ते तप्प फस्ट फीजुल ई प्राइवेट स्कूल अनेदि తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు ఇది 7200 చెప్తున్నటువంటి మాట మేము ఈ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం 100% ప్రజలకు ఫ్రీగా కార్పొరేట్ లెవెల్లో విద్యను అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం 7200 లో ఉంటది మీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు 30 స్కూల్ని బట్టి 30000 నుంచి 5 లక్షల దాకా ఫీజులట ఏం ఏం చదువులా అంటే మన మైలపోలు వదిలితే తప్ప పిల్లలకు రాదా చదువు ఏందో మరి తల్లిదండ్రులకు కూడా మీకు కూడా సరే ఇప్పుడు మేము ప్రైవేట్ కే పంపిస్తామండి అని అంటే నేను ఆయనకి చెప్పినా ప్రైవేట్ స్కూల్ కే పంపుతాం అంటే ఆర్కే పంపుతాను అన్నాడు మరి ఆ రేషన్ కార్డు గీషన్ కార్డు ఉంటే గవర్నమెంట్ ఆఫీస్ లో సరెండర్ చేసిపో అని చెప్పినా పంపించేసే చెప్పినా అట్లేం కన్నా ఇంకోటి సమస్య కూడా ఏందంటే సరే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల్ని పంపిస్తారు తల్లిదండ్రులకు ఆందోళన కూడా మనం ఇక్కడ గమనించాలి నీ గవర్నమెంట్ స్కూల్ అన్నటువంటి స్కూల్ बल क्वालिफाइड टीचर आये 9:30 को स्कूल को 4:30 बेल होता विद्यार्थी चलता चलता ने फालो अप उ जनरल जरूरत सर वो प्राइवेट दर आ दर लेकिन पिल की मिनिमम एडुकेशन बाध्यता 50000 कटी गमचर एम पे सर्वे की इले पोवाले एन कोवाले इंकेदना कार्यक्रम उंटे इले पोवाले इन पనులు వీళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాడు చదివేందుకు చెప్తాడు ఇంకా అది సార్ ఫస్ట్ అంటే సిస్టం బాగలేదు ఈ ఎడ్యుకేషన్ సిస్టం పై నుంచి బాగలేదు హెడ్ మాస్టర్ ఉంటే ఎప్పుడు డిఓ ఆఫీస్ లో మీటింగ్ ఎంఈఓ ఆఫీస్ లో మీటింగ్ దీనికే సరిపోయే అంటే ఈ సిస్టం బాగలేదు చదువు చెప్పే సార్ను డిస్టర్బ్ చేయాల్సినటువంటి అసలు ఒక రిజిస్టర్ కూడా ఇవ్వదు ఆయన yes అట్లా పని చేయించాలా అట్లా చేస్తే సాధ్యమవుతుంది కానీ మన సనాజలకే చదువు రాదా ఆయన మంత్రివర్గంలో ఉన్నోళ్ళకు ఇలాతో ఏం పని చేయించగలుగుతాం చదువుల తల్లి సరస్వతి ఉన్నది మన తాన మహేశ్వరం సరస్వతి మాడ బాసర సరస్వతి ఇడనే మహేశ్వరం సరస్వతి అమ్మ ఇవేకే చదువు రాదా మనం ఎవరికని చెప్తాం ఇది ట్రిపుల్ ఐటీని డబుల్ ఐటీ అంటదామే ఇక ఎడాపెడా పెంచేసిన స్కూల్ మేనేజ్మెంట్లు చదువుల ఖర్చు ఎట్లా పెరిగిపోయిందట అంటే ఇగో స్కూల్ ఫీజులు ప్రస్తుతం 50000 ఉన్నాయట ఈ లెక్క పెట్టు స్కూల్ ఫీజులు 50000 యూనిఫామ్ 3500 స్కూల్ బస్సు 2000 బుక్స్ 4500 అడ్మిషన్ ఫీజు 5000 ఎంత అయింది ఇది 9500 11500 11500 12000 15000 ప్లస్ 65000 ఉంది ఇప్పుడు 65000 రూపాయలు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకే ఇది ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు 65000 రూపాయల స్కూల్ ఫీజు ఉంటే ఈ అవ్వ ఎంత సంపాదించాలి మరి మీరు ప్రజలను ఒకటి అర్థం చేసుకోరి ప్రభుత్వ స్కూల్ కి మీరు తోలిస్తే 65000 మిగిలితాయి పుస్తకాలు వస్తాయి బువ్వ దొరుకుతది అన్నీ వస్తాయి నువ్వు ఒక్కసారి నీ పోరగాన్ని ఆడేసి వారానికోసారి పోయి మా పోరడు ఏం చదువుతున్నాడు సార్ అని అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సార్ని అడుగు చెప్తాడు నువ్వు ప్రైవేట్ గో లేదు చెప్తాం పో పంపిస్తాం పో గేట్ బయట ఉండాలి ఎందుకు ఇదంతా ప్రభుత్వ స్కూళ్ళను మనం రక్షించకపోతే రేపు పొద్దుగాల ఇంకోటికి అందదు ప్రభుత్వ స్కూళ్ళను బలపరచుకోవాలి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ స్కూళ్ళను తయారు చేసే విధానం ఎట్లుండాలనేది మేము గంటల కమాన చర్చించినాం ఖచ్చితంగా చేసి చూపెడతాం చేస్తాం కూడా ఇక స్కూల్ని బట్టి 30000 నుంచి 5 లక్షల దాకా ఫీజులు పెరిగిన బుక్స్ యూనిఫామ్ రేట్లు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రెండింతలు సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు ఎందుకు పెడతా ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ టీచర్ కూడా వాని పిల్లగాని తీసుకొచ్చి అననేయాలి శ్రీ చైతన్య నారాయణ ఎంతమంది పిల్లలకు వాళ్ళ స్కూల్ వాళ్ళ చదువు చెప్పే పాఠశాల చెప్తారు 99% మంది టీచర్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవడం లేదు అవును 99% మంది అవును టీచర్ల ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ టీచర్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవకపోతే ఓ ఇంక్రిమెంట్ కట్ చేయాలి, బస్ ఆ పని చేయాలి. ఓ ఇంక్రిమెంట్ కట్ చేయాలి అంటే ఆడ నీ పిల్లలేమో చదివిపోయావు, వాళ్ళని మాత్రం మిగతా వాళ్ళని మాత్రం రమ్మని ఒక ఆయనకి ఇట్లా అంటున్నాడు సారు ఏడా ఇంటి ముంగట. ఫీజులు ఇగో ఇగో ఇప్పుడు ఏమంటారు చూడు, ఫీజులతో ఆగమవుతున్నాం. ఎవడు పంపమంటున్నాడు మిమ్మల్ని దోలమన్నాడు ఎవడు? ప్రభుత్వ పాఠశాలకు పోయి గల్లా బట్టి అడగొచ్చు ప్రభుత్వాన్ని, ఏం చదువు చెప్తున్నావు రాని నువ్వు అడగవే. ఇక ఇక్కడ బుక్స్ కేవలం 25,000 అయినాయట, బుక్స్కే 25,000. మా ఇద్దరు పిల్లలు ఒకరు యూకేజీ మరొకరు ఫస్ట్ క్లాస్ అట. ఎంత పెద్ద దందా అనుకుంటాను నువ్వు. ఏ స్కూల్ పోయినా కూడా స్కూల్ పోయిన తర్వాత ఏమైతుంది, అడ్మిషన్స్ ప్రాసెస్ స్కూల్ ఫీజులు ఒకవైపు నడుతూ ఉంటది, టైలు బెల్ట్ అమ్మటాడు ఒకటి వైపు ఉంటాడు, నోట్ బుక్స్ అమ్మటాడు ఇంకో మొక్క ఉంటాడు ఆ స్కూల్లోనే. ఈ తర్వాత ఈ దాన్ని ఏమంటారు చదువు చెప్పే పుస్తకాలు ఉంటాయి కదా, అది అమ్మటాడు ఒక పక్క కూర్చుంటాడు. వీని దగ్గర ఇంత బిల్లు, వాళ్ళ దగ్గర అంత బిల్లు, వాళ్ళ దగ్గర అంత బిల్లు, వీని దగ్గర ఇంత బిల్లు, లాస్ట్ స్కూల్ ఫీజు ఇవ్వడానికి గిడికైతుంది కదా. ఇప్పుడు మిక్స్ ఈ రియాక్షన్ ఎట్లుంటుంది చూడు. ఇందులో చూసే వాళ్ళు చాలా మంది కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తా ఉన్నారు కదా, రియాక్షన్ చూడు ఎట్లుంటారు పబ్లిక్ది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లోకి పంపించేటువంటి వాళ్ళు ప్రభుత్వ పథకాలను వదులుకొట్టే బెటర్, అంతే కదా. నీ కాడ పైసలు ఎక్కువనే పంపుతున్నావు, నీకు పథకం ఎందుకు? ఎస్ అవునా కాదా? ఇప్పుడు చూడు ఈ రియాక్షన్ చూడు. ఇప్పుడు మీరు ఓటేసేదాకా నేను ముంగడిపోను, ఎందుకంటే మాకు కూడా అర్థం కావాలి మీ మూడు ఎట్లా ఉంది, మేము ఏం చేసుకురావాలనేది. మీరు ఓటేయరు. ప్రైవేట్ స్కూళ్ళకు పిల్లలను పంపేవారు ప్రభుత్వ పథకాలు వదులుకోవాలి, నేను అవును అంటా ఉన్నా. మీరేమంటారో చూడరు. జర జర ఓటింగ్లు ఈ ఓటేయరు ముంగడిపోదాం. కానీ నువ్వు ఈ రియాక్షన్ చూడు ఎట్లుంటుందో. ఇది సాయంత్రం వరకల్లా ఇది 50కి తెస్తారు, దీన్ని తెస్తారు. ఎందుకు వదులుకోవాలి? మా ఇష్టం, పుణ్యానికి ఇస్తున్నావా, నీ ఇంట్లోకే ఇస్తున్నావా? ఓ నాయన నీళ్ళేరా నాయన, ఇది నీళ్ళే. ఇవి 5 పెరిగిందిగా, ఇక పెరుగుతూనే ఉంటుంది చూడు. ఇక ఇట్లుంటుంది అన్నట్టు. ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని అంటే ఆ లోపే ప్రభుత్వ పాఠశాలలు బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం. మొత్తం అవి బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టేటువంటి బడ్జెట్లో 40% విద్యా వైద్యాన్ని కేటాయించి రెండు రంగాలు బాగు చేయించి అప్పుడు ఈ కానూన్ తీసుకురావాలి. కానూన్ తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా అనివార్యంగా అలా చేర్పియాలి. 7,000 కోట్ల రూపాయలు కేటాయించారు మన ఊరు 7,290 కోట్లు మన ఊరు మన బడి అని కేటాయించారు. మరి ఎన్ని కోట్లు నిధులు అయినాయి? ఎండాకాలం రోజులు పిల్లలు అయినప్పుడు ఎన్ని పాఠశాలలు బాగు చేసారు? ఫస్ట్ లెక్క చెప్పండి సర్కార్.